తాండూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి గెలుపు తథ్యమన్నారు మంత్రి పట్నం మహేందర్ రెడ్డి 1680 కోట్ల నిధులతో తాండూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామన్నారు వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగిన బీఆర్ఎస్ యువ ప్రభంజనంలో మంత్రి మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు యువత మొత్తం బీఆర్ఎస్ వైపే ఉన్నారని అంత ఏకతాటిపై ఉండి రోహిత్ ను బంపర్ మెజారిటీతో గెలిపించాలని సూచించారు మహేందర్ రెడ్డి యువత రాజకీయాల్లో రాణించడం ఆనందంగా ఉందన్నారు ఈ సికిందర్ ఎన్నికల నిలబడ్డారు పెద్ద సికిందర్ మంత్రిగా మరి ఎమ్మెల్యే గారు నేను మంత్రిగా కూడా ఒకసారి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది ఈ వెనుక ఉన్నటువంటి తాండూరును అన్ని రంగాల్లో కూడా ముందు తీసుకోవడం కూడా జరిగింది ఒకసారి కేసీఆర్ గారు యువకుడు కేటీఆర్ గారు పెద్ద ఎత్తున మనకు మున్సిపాలిటీ కూడా నిధులు ఇచ్చి అభివృద్ధి చేయడానికి మంచి అవకాశం కలిగించినారు మరి ఎమ్మెల్యే గారు కూడా మరి వారు కూడా కొన్ని నిధులు తీసుకొచ్చి అన్ని గ్రామాలు అభివృద్ధి చేయడానికే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావడం తప్ప కూడా ముఖ్యమంత్రి అయితారు ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా గెలుస్తారు కాబట్టి మరి ఈ నియోజకవర్గానికి అన్ని రంగాల్లో తప్పకుండా మీ బాధ్యత ఉన్నది 80 కోట్ల రూపాయలతో తాండూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామం ప్రతి పల్లె ప్రతి తండ ప్రతి వార్డుని ఈ రోజు అభివృద్ధి పథంలోకి తీసుకొని వెళ్తా ఉన్నాం అభివృద్ధి చేస్తా ఉన్నాం మరి ఇప్పుడు మహేందర్ అన్న నేను కలిసిపోవడం తాండూరు ప్రజలందరూ కూడా స్వాగతిస్తా ఉన్నారు మా ఇద్దరి కలయిక తాండూరు నియోజకవర్గ అభివృద్ధి కోసమే అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి ఈ ఎన్నికలలో మనం బాజాప్త కాళ్ళ ఎగరేసుకొని చెప్పొచ్చు మేము ఆ రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పి బాజాప్త చెప్పొచ్చు మా రోహిత్ అన్న చెప్పింది చేసిండు దూచా తప్పకుండా అమలు చేసిండు అని చెప్పి మీరందరూ కూడా ధైర్యంగా చెప్పొచ్చు ఎటువంటి పార్షాలిటీ లేకుండా ప్రతి గ్రామానికి 50 లక్షల రూపాయల నిధులు ఇచ్చినాం ఈ 10 సంవత్సరాల్లో మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు దేశంలో నంబర్1 రాష్ట్రంగా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసి ఈరోజు అన్ని రంగాలలో నంబర్1 రాష్ట్రంగా మనం దూసుకెళ్తా ఉన్నాం